హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యూటోరియల్. నేను మీ ఆర్కే సన్నీ. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఆర్ఆర్బి గ్రూప్ డి మరియు ఎన్టీపీసీకి సంబంధించినటువంటి సిలబస్లో భాగంగా మోడల్ పేపర్ 34ని ఈ క్లాస్లో చూడబోతున్నాం. సో ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ ఉంటాయి, ఎవరు కూడా మిస్ కాకుండా చూడండి. వీడియోని చివరి వరకు చూస్తేనే మీకు మంచి నాలెడ్జ్ అనేది గెయిన్ అవుతుంది, మంచి క్వశ్చన్స్ అన్నీ కవర్ చేసినట్లుగా అవుతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు చేసిన క్లాసెస్ సంబంధించినటువంటి పీడిఎఫ్ ఫైల్స్ అన్ని కూడా మన వెబ్సైట్ www.shineindiaarkettutorial.com ఉన్నాయి ఫ్రెండ్స్, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా క్లాసులకు సంబంధించిన వివరాలు కావాలనుకుంటే ఇప్పటివరకు చేసిన అన్ని క్లాసెస్ కూడా ప్లేలిస్ట్లో ప్రొవైడ్ చేశాను, గమనించాలి. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఎవరైనా ఫస్ట్ టైం నా క్లాస్ వింటున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కకున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. అలా చేస్తేనే నేను అప్లోడ్ చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. చాలామంది కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు, సార్ మీరు అప్లోడ్ చేసే వీడియోస్ మాకు నోటిఫికేషన్ రావడం లేదు అని. సో దానికి గల రీజన్ ఒకటే ఫ్రెండ్స్, మీరు పక్కకున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయకపోవడమే. ఓకేనా? సో ఎవరైనా ప్రెస్ చేయకుంటే పక్కకున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఓకే, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. ఫస్ట్ వన్, రాజస్థాన్లోని పోఖ్రాన్లో భారత వైమానిక దళము నిర్వహించిన మెగా ఎక్సర్సైజ్ పేరు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 2, సేవా శక్తి. ఏంటి ఫ్రెండ్స్? సేవా శక్తి. నెక్స్ట్ వన్, ప్రపంచంలోనే మహిళల అతిపెద్ద మత సమ్మేళనము అతాఖల్ పొంకల్ పండుగకు వేదికైనటువంటి నగరము ఏది? ఆన్సర్ ఆప్షన్ 4, తిరువనంతపురము కేరళ. నెక్స్ట్ క్వశ్చన్, ముంబై సెంట్రల్లో శివాజీ పార్క్లో జరిగినటువంటి తొలి మల్లకాంబ్ ప్రపంచ ఛాంపియన్షిప్ విజేత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1, భారతదేశము. నెక్స్ట్ వన్, 2019 పద్మ అవార్డులను తిరస్కరించిన వారు క్రింది వారిలో ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3, గీతా మెహతా. నెక్స్ట్ వన్, తొలి వేదకాలంలోని ప్రజలు ఎవరిని ఆరాధించారు? తొలి వేదకాలంలో ప్రజల యొక్క ఆరాధ్య దైవము ఎవరు అని అర్థము. ఆన్సర్ ఆప్షన్ 4, పై వారందరూ ఎవరు? ఇంద్రుడు, అగ్ని, వరుణుడు మరియు మారుతి. నెక్స్ట్ వన్, ఉత్తరప్రదేశ్లోని హరిద్వార్లో ఉన్న హిందూ విజ్ఞానపీఠం అయిన గురుకుల్ కాంగ్రీని ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఆప్షన్ 1, 1902. నెక్స్ట్ వన్, తొలి హిందీ పత్రిక అయినటువంటి సరస్వతి ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? ఆన్సర్ ఆప్షన్ 1, 1900. నెక్స్ట్ వన్, ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ మాదక ద్రవ్య నిరోధక కార్యక్రమము ప్రధాన కార్యాలయము ఎక్కడ కలదు? ఆన్సర్ ఆప్షన్ 1, వాషింగ్టన్ డిసి. నెక్స్ట్ వన్, దేశంలోనే తొలి గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయము ఏది? గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయము. ఆన్సర్ ఆప్షన్ 3, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయము, హైదరాబాద్లో కలదు. నెక్స్ట్ వన్, దేశంలోని ఏకైక టైడల్ ఓడరేవు ఏది? టైడల్ ఓడరేవు. ఆన్సర్ ఆప్షన్ 4, కాంధ్లా ఓడరేవు. నెక్స్ట్ వన్, భారతదేశ మొదటి టెరాప్లాప్ సూపర్ కంప్యూటర్ పేరు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 2, పరం పద్మ. నెక్స్ట్ వన్, చెవి దగ్గర ఉండే లాలాజల గ్రంథి పేరు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 1, పెరోటిక్ గ్రంథి. నెక్స్ట్ క్వశ్చన్, 1917 నాటి రష్యాలోని అక్టోబర్ విప్లవంలో ప్రధాన పాత్ర వహించిన బోల్షెవిక్ల నాయకుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3, లెనిన్. నెక్స్ట్ వన్, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైకియాట్రీ ఎక్కడ కలదు? ఆన్సర్ ఆప్షన్ 2, మైసూర్లో కలదు. నెక్స్ట్ వన్, జీడిఆర్ను విస్తరించండి, అబ్రివేషన్ ఆఫ్ జీడిఆర్. ఆన్సర్ ఆప్షన్ 1, గ్లోబల్ డిపాజిటరీ రిసిట్స్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిని జతపరచండి. సో భారతదేశంలోని అంతరిక్ష పరిశోధన సంస్థలు అవి ఉన్నటువంటి ప్లేసెస్, సో ఎక్కడున్నాయో
చూద్దాం. ఒకటవది విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్, ఇది ఎక్కడ కలదు, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్. సో మొదటిది ఎక్కడ ఉంది, తిరువనంతపురము కేరళలో కలదు, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్. నెక్స్ట్ వన్ స్పేస్ అప్లికేషన్ సెంటర్, ఇది ఎక్కడ కలదు, అహ్మదాబాద్లో కలదు. నెక్స్ట్ వన్ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్, ఎక్కడ ఉంది, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ హైదరాబాద్లో కలదు. నెక్స్ట్ వన్ ఇస్రో శాటిలైట్ సెంటర్, ఎక్కడ, బెంగళూరులో కలదు. నెక్స్ట్ క్వశ్చన్ పిఎస్ఎల్వీలో ఏ దశలో వికాస్ ఇంజన్ను వాడతారు, వికాస్ ఇంజన్, ఆన్సర్ ఆప్షన్ టూ రెండవ దశ. నెక్స్ట్ వన్ న్యూక్లియర్ రియాక్టర్లలో మితకారిగా వాడే పదార్థం ఏది, ఆన్సర్ ఆప్షన్ ఫోర్ భారజలము, డ్యూటీరియం ఆక్సైడ్. నెక్స్ట్ వన్ ఇనుము లేదా ఉక్కు పదార్థాలకు పెయింట్ వేయుటకు గల కారణము ఏంటి, ఆన్సర్ ఆప్షన్ వన్ ఇనుము ఆక్సీకరణ చర్య జరుపుతుంది, అందువలనే ఇనుము లేదా ఉక్కు వంటి పదార్థాలకు పెయింట్ వేస్తారు. నెక్స్ట్ వన్ మొక్కలోని ఏ భాగాన్ని దాని యొక్క ఆహార కర్మాగారము అంటారు, ఆన్సర్ ఆప్షన్ వన్ ఆకు, ఎందుకంటే ఆకు నుంచే కదా పత్రహరితం ఉంటుంది ఆకులో, దాని నుంచి సూర్యరశ్మిని గ్రహించి ఆహార పదార్థాలు తయారు చేసుకోగలదు. నెక్స్ట్ వన్ వేదకాలం నాటి రాజకీయ వ్యవస్థ క్రమాన్ని సరైన క్రమంలో గుర్తించము, ఆన్సర్ ఆప్షన్ టూ జన బిస్ గ్రామ కుల. నెక్స్ట్ వన్ మస్కి గుజారా నిట్టూరు శాసనాల ప్రత్యేకత ఏమిటి, ఆన్సర్ ఆప్షన్ వన్ అశోకుని పేరు ఉండుట, ఈ శాసనాల్లో ఏంటి ప్రత్యేకత, అశోకుని యొక్క పేరు అనేది ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ క్రింది వాటిని జతపరచండి చూద్దాం, వివిధ రాజులు వారి యొక్క రాజధాని నగరాలకు సంబంధించినటువంటి వివరాలు చూద్దాము. ఒకటోది చాళుక్యులు, ఓకేనా, చాళుక్యులు వీరి యొక్క రాజధాని కళ్యాణి. నెక్స్ట్ వన్ యాదవులు, యాదవుల యొక్క రాజధాని దేవగిరి. నెక్స్ట్ వన్ హోయసాలులు, హోయసాలులు కాంచీపురము. చోళులు రిమైనింగ్ ఏంటి, ద్వార సముద్రము. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఇందులో నుంచి ఒక మార్క్ వచ్చేటువంటి అవకాశం ఉంది కనుక గుర్తుంచుకోవాలి. సో ఫ్రెండ్స్ ఇక్కడ చిన్న మిస్టేక్ అనేది జరిగింది, మరొకసారి చూద్దాం ఇది జతపరచడం. ఒకటవది మూడు కళ్యాణి, నెక్స్ట్ రెండవది నాలుగు దేవగిరి, కరెక్ట్, బట్ మూడవది ఏంటంటే ద్వార సముద్రము. హోయసాలుల రాజధాని ద్వార సముద్రము, చోళుల రాజధాని కాంచీపురము, ఓకేనా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో మొట్టమొదటి మహిళా విశ్వవిద్యాలయాన్ని స్థాపించిన వారు ఎవరు, ఆన్సర్ ఆప్షన్ టూ డికే కార్వే. నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో సరి అయినది ఏంటి, ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అన్నీ సరైనవే చూద్దాం. కమ్యూనల్ అవార్డు 1932 ప్రకటించినది విలింగ్టన్. ముస్లిం లీగ్ ప్రత్యక్ష కార్యాచరణ దినంగా పాటించిన రోజు ఆగస్ట్ 16, 1946. గురుదేవ్ అనే బిరుదు రవీంద్రనాథ్ ఠాగూర్కి కలదు. నెక్స్ట్ వన్ క్రింది వాటిని పరిశీలించి సరైన సమాధానాన్ని గుర్తించండి, 86 ఆప్షన్ 3, ఏ మరియు బి రెండు కూడా సరైన సమాధానాలే చూద్దాం. దేశంలో తొలి రైల్వే లైన్ వేయబడిన సంవత్సరము 1853 ఏప్రిల్ 16. దేశంలో మొదటి రైల్వే జోన్ దక్షిణ రైల్వే మండలము 1951 ఏప్రిల్ 14 దీన్ని నిర్మించడము జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ పట్టాల మధ్య దూరం ఆధారంగా దేశంలో 3 రైల్వే గేజ్లను పరిశీలించి సరైన సమాధానాన్ని గుర్తించండి, ఆన్సర్ ఆప్షన్ 4 అన్నీ సరైనవే చూద్దాం. బ్రాడ్ గేజ్ 1.67 మీటర్లు ఉంటుంది, మీటర్ గేజ్ ఎగ్జాక్ట్లీ 1 మీటర్, నారో గేజ్ 0.76 మీటర్లు. నెక్స్ట్ క్రింది వాటిలో సరికాని వాటిని గుర్తించండి, ఆన్సర్ ఆప్షన్ 4 ఎక్సో ఆవరణము, సంక్షుబ్ది ఆవరణం అనేది తప్పు, ఓకేనా క్రింది వాటిలో సరికానిది. స్ట్రాటో ఆవరణంలో జెట్ విమానాలు తిరుగుతాయి,
మీసు ఆవరణంలో ఉల్కాపాతాలు సంభవిస్తాయి, ఐసు ఆవరణంలో కమ్యూనికేషన్ లేయర్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వన్, మేఘావృతమైన రాత్రులు మేఘాలు లేని రాత్రులతో పోలిస్తే వెచ్చగా ఉంటుంది, దాని గల కారణము ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 2, భూమి చేత బదిలివేయబడిన వేడిని వెనుకకు పరావర్తనము చేయడము దీని యొక్క ముఖ్య కారణంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది అంశాలను పరిశీలించండి. సో చూద్దాం, ఓజోన్ పొర క్షీణత ప్రధాన కారణము క్లోరోఫ్లోరో కార్బన్లు, ఓజోన్ పొర పల్చబడటం వలన ప్రపంచ ఉష్ణోగ్రతలు పెరుగుతాయి, O3 స్టాటోస్ఫియర్లో కలదు. సో ఇందులో సరైన సమాధానం ఏంటి? ABC 3 కూడా సరి అయినవే. నెక్స్ట్ వన్, ఆమ్ల వర్షాలకు కారణము ఏంటి? ఆమ్ల వర్షాలకు ABCD 4 కూడా సరైన సమాధానాలు చూద్దాము. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పారిశ్రామీకరణ ఒకటి, వాతావరణంలోని కార్బన్ డైఆక్సైడ్ నీటి ఆవిరితో కలిసి బైకార్బోనేట్స్గా మారడం వలన pH విలువలు తగ్గటము. నెక్స్ట్, పరిశ్రమల నుంచి విడుదలయ్యే నైట్రోజన్ ఆక్సైడ్, నూనె శుద్ధి కర్మాగారాల నుంచి పరిశ్రమల నుంచి విడుదలయ్యే సల్ఫర్ డయాక్సైడ్, ఇవన్నీ కూడా ఆమ్ల వర్షాలకు గల ముఖ్య కారణాలుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, అడవులు నాశనం చేయడం వలన విడుదలయ్యే వాయువు ఏది? ఆన్సర్ ఆప్షన్ 1, కార్బన్ డైఆక్సైడ్. నెక్స్ట్ వన్, దేశ విధానాలపై రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలకు సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిశీలించండి. ఆన్సర్ ఆప్షన్ 3, A and B 2 కూడా సరైనవే. చూద్దాం, దేశంలో సామాజిక ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని ఆదేశిక సూత్రాలు తెలియజేస్తాయి. నెక్స్ట్, ఈ ఆదేశిక సూత్రాల్లోని ఏ అంశాలను న్యాయస్థానాలు నిర్బంధము చేయలేవు? 2 కూడా సరైనవే. నెక్స్ట్ వన్ చూద్దాం, భారతదేశంలో రాష్ట్రపతి మరియు గవర్నర్లకు క్షమాభిక్ష ప్రసాదించే అధికారానికి సంబంధించి క్రింది వాటిలో సరి అయినటువంటి అంశము ఏది? సో చూద్దాము, ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. ఏంటది? ఉరిశిక్ష విషయంలో క్షమాభిక్ష ప్రసాదించే అధికారము కేవలము రాష్ట్రపతికి మాత్రమే ఉంటుంది. ఓకేనా, ఇది మాత్రమే సరైనది. గవర్నర్కు ఎలాంటి అధికారాలు ఉండవు, కేవలము శిక్షను తగ్గించే అధికారం మాత్రమే ఉంటుంది. బట్ ఉరిశిక్షబడ్డ ఖైదీకి శిక్షను తగ్గించడం కానీ లేదా క్షమాభిక్ష పెట్టే అధికారం కానీ గవర్నర్కి లేదు. నెక్స్ట్, ఏకకేంద్ర ప్రభుత్వానికి సంబంధించి క్రింది వాటిలో సరి కానటువంటి అంశము ఏది? ఆన్సర్ ఆప్షన్ 4, దీనిలో కేంద్ర ప్రభుత్వ ఆధిక్యత ఉండదు అనేది సరికాదు. ఓకేనా, మిగతాన్ని కూడా కరెక్టే. ఇది కేంద్రీకృతమై ఉంటుంది, ద్విసభా విధానము తప్పనిసరి కాదు, న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఇవన్నీ కూడా ఏకకేంద్ర ప్రభుత్వానికి గల లక్షణాలు. నెక్స్ట్ వన్, అటార్నీ జనరల్ విధులు బాధ్యతలకు సంబంధించి సరైనది ఏది? ఆన్సర్ ఆప్షన్ 4, 5 అని చూద్దాం. కేంద్ర ప్రభుత్వానికి ముఖ్య న్యాయ సలహాదారు మరియు దేశంలో అత్యున్నతమైన న్యాయాధికారి. నెక్స్ట్, పార్లమెంట్ శాసన కార్యక్రమాలలో పాల్గొని సభలో తన బాధనను అభిప్రాయాలను చెప్పవచ్చు కానీ ఓటు హక్కు ఉండదు. రాష్ట్రపతి కోరిన ఇతర న్యాయపర అంశాలపై సలహాలు సూచనలు చేస్తారు. 3 కూడా సరైనవే. నెక్స్ట్ వన్, ఉపాంత వ్యవసాయ భూమి పరిణతి ఏ విధంగా ఉంది భారతదేశంలో? ఆన్సర్ ఆప్షన్ 1, 1 హెక్టార్ కంటే ఎక్కువ. నెక్స్ట్ వన్, దివ్యాంగులకు అనేక అంశాల్లో ఉపకరించే దివ్యాంగ సారథి అనే మొబైల్ అప్లికేషన్ కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి తవర్ చంద్ గెహ్లాట్ ఎప్పుడు ప్రారంభించారు, అంటే ఆయన ఈ యొక్క మంత్రిగా ఉన్న సమయంలో? సో ఎప్పుడు ప్రకటించారు మరి ఇది? 98. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, 2017 సెప్టెంబర్ 26. నెక్స్ట్ వన్, వ్యవసాయ మరియు గోక్షేత్రాలలో వెలువడే ఘన వ్యర్థాలను సేంద్రియ ఎరువులుగా జీవ ఎరువులుగా మార్పు చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వము గోబర్ధన్ యోజన పథకాన్ని 2018 ఏప్రిల్లో ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ 1, హర్యానాలో. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో ఏవి 12వ పంచవర్ష ప్రణాళిక కేంద్ర ప్రాధాన్యతలలో భాగము కాదు? ఆన్సర్ ఆప్షన్ 4, జన్యు విప్లవమునకు ప్రాధాన్యత అనేది భాగము కాదు. మీతో అన్ని కూడా భాగంగానే చెప్పుకోవచ్చు. ఏంటది? 9% సర్వతో ముఖాభివృద్ధి రేటు,
ఆరోగ్యము, విద్య, నైపుణ్యాభివృద్ధులకు ప్రాధాన్యత, మౌలిక సదుపాయాలు మరియు కోశ దిద్దుబాటుతో పీపీటీకి ప్రాధాన్యత. పీపీపీ, ఓకేనా? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా చర్చించడం జరిగింది ఈ యొక్క మోడల్ పేపర్లో. సో ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్ ఉంటే మోడల్ పేపర్ డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ రివిజన్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యర్ టైం. హ్యావ్ ఎ నైస్ డే. బై బై.